నర్సంపేట నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది తాజా రిపోర్ట్ ఏం చెప్తోంది అంతకంటే ముందు నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి మొత్తం ఓటర్లు గనుక పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలో రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై మూడు మంది ఉన్నారు వీళ్ళలో పురుషులు ఒక లక్ష పదకొండు వేల ఎనిమిది వందల డెబ్భై మంది ఉంటే మహిళలు ఒక లక్ష పద్నాలుగు వేల ఏడు వందల నలభై రెండు మంది ఉన్నారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి కొనసాగుతున్నారు మరి ఈ నియోజకవర్గంలో పందొమ్మ కోళ్ళు వన్లో వచ్చినటువంటి రిజల్ట్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం గతంలో చేసినటువంటి సర్వేలో బీఆర్ఎస్కి అనుకూలంగా నలభై రెండు శాతం మంది మద్దతుదారులు కనిపించారు కాంగ్రెస్ పార్టీకి అదే టైంలో నలభై ఐదు శాతం మంది అనుకూలంగా ఉన్నట్లు సర్వేలో తేలింది బీజేపీకి అనుకూలంగా పదకొండు శాతం మంది ఉంటే ఇతరులకు రెండు శాతం మంది మద్దతుని గతంలో తెలిపారు మరి ఇదే నియోజకవర్గంలో ప్రస్తుతం లేటెస్ట్ సర్వేలో రిపోర్ట్ను ఒకసారి కనుక గమనిస్తే బీఆర్ఎస్కు అనుకూలంగా అంటే పెద్ది రెడ్డికి అనుకూలంగా నలభై ఆరు శాతం మంది మద్దతుదారులు కనిపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ దొంతి మాధవరెడ్డికి అనుకూలంగా ఏకంగా యాభై శాతం మంది అనుకూలంగా కనిపిస్తున్నారు బీజేపీకి అయితే అక్కడ ఎలాంటి రిజల్ట్ కనిపించట్లేదు ఇతరులకు మాత్రం నాలుగు శాతం ఓటు షేర్ దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మరి ఈ రెండు సర్వేల్లో గమనించినటువంటి తేడాని ఒకసారి కనుక పరిశీలించినట్లయితే పీకే వన్ పీకే టూ ఈ రెండు సర్వేల మధ్యలో మనం గమనిస్తే గతంలో బీఆర్ఎస్ పార్టీకి నలభై రెండు శాతం మద్దతుదారులు కనిపించారు వారు ఇప్పుడు నలభై ఆరు శాతానికి చేరుకున్నారు నాలుగు శాతం మంది అధికంగా బీఆర్ఎస్కి ఓటేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రిజల్ట్స్ చూస్తే గతంలో నలభై ఐదు శాతం మంది మద్దతుదారులుంటే ఇప్పుడు ఏకంగా యాభై శాతానికి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఐదు శాతం పెరిగిన పరిస్థితి కనిపిస్తోంది భారతీయ జనతా పార్టీకి గతంలో పదకొండు శాతం ఉంటే ఇప్పుడు ఎలాంటి ఓట్ షేర్ కూడా అక్కడ కనిపించట్లేదు ఇక ఇతరులకు రెండు శాతం గతంలో ఉంటే మరో రెండు శాతం ఏడయ్యి నాలుగు శాతం మంది ఇతరులకు ఓటు వేస్తామని అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి మరి కారణాలను కనుక ఒకసారి పరిశీలించినట్లయితే నర్సంపేట బరిలో రేవూరి ప్రకాష్ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేస్తారని అంచనాతో పందొం వన్ సర్వే నిర్వహించింది ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో సీన్ మొత్తం మారిపోయింది బీజేపీ ప్రభావం దాదాపు సున్నాకు చేరింది ఇదే సమయంలో రేవూరి ఓటు బ్యాంకు ఐదు శాతం కాంగ్రెస్ పార్టీకి టర్న్ అయింది ఫలితంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి యాభై శాతం చేరుతో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి